క్లిక్ చేయగానే నమస్తే మంచిగా ఉన్నారు అన్నాడు. ఓకే మనోడే మనోడే అని అర్థమైపోయింది. అన్న ఇంటర్నేషనల్ కాబట్టి ఇంటర్నేషనల్ కొంచెం తెలుసు. ఇంటర్నేషనల్ కబాబ్. అంటే ఇప్పటి వరకు పోలేదు అని అర్థం. అబ్బా ఎంత స్వీట్ గా దొంగతనం అని తస్కరించడం అని ఎంత బాగా చెప్తున్నా అంత బాగా చెప్తున్నా. నమస్తే ఎందరో పిండి కోతులు అందరికీ నా వందనాలు. అందరిట్లో మంచుగా నేను అయితే బిందాస్ ఉన్నా, సేఫ్ ఉన్నా, కిర్రాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఇవాళ మిమ్మల్ని ఒక మంచి కాజ్ కోసం ఒక వీడియో చేస్తున్నా. ఆడికి మిమ్మల్ని తీసుకొచ్చిన ఏడుకొచ్చాం అంటే లుక్మా కిచెన్స్కి వచ్చినాం. ఈ లుక్మా కిచెన్స్ అనేది ఏంటంటే ఒక ఆర్గనైజ్ ఒక ఎన్జిఓ ఉంటుంది. ఆ ఎన్జిఓ వాళ్ళు రన్ చేస్తారు. సఫా అనే ఎన్జిఓ ఉంది. వాళ్ళు ఎడ్యుకేట్ గర్ల్ ఎంపవర్ ఏ ఫ్యామిలీ అంటే ఒక ఆడపిల్లని చదివిస్తే ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది అనేది వాళ్ళ కాజు. ఈ కిచెన్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరూ ఆడవాళ్ళే. అంటే మామూలు ఉండడు గారు ఎట్లా అంటే విడో ఉమెన్స్, సింగిల్ ఉమెన్స్, అంటే ఎవరి మీద ఆధారం లేకుండా ఏ ఆధారం లేకుండా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళందరూ ఇందులో పనిచేస్తారు. అట్లాంటి వాళ్ళందరికీ జాబ్లు ఇచ్చి ఈ లుక్మా కిచెన్స్ అనేది ఈ ఎన్జిఓ వాళ్ళు నడిపిస్తున్నారు. ఈడ ఎందుకు వీడియో చేస్తున్నా అంటే ఇప్పుడు రంజాన్ వచ్చింది, ఇఫ్తార్ టైం కదా. ఈ ఇఫ్తార్ టైంలో అనాథ పిల్లలు ఉంటారు, ఎవరైతే ఫుడ్ కోసం నీడి, ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో అట్లాంటి వాళ్ళు ఆకలితో పడుకోకుండా వీళ్ళు ఒక రోజుకు ఒక 100 మందికి అన్నం పెట్టాలి అని వీళ్ళు డిసైడర్. అంటే ఇఫ్తార్ మీల్ బాక్స్ ఒకటి ఉంటుంది, ఆ మీల్ బాక్స్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి. లోపల పోయిన తర్వాత మనకు తెలిసి ఏందనేది ఒక ఫుడ్ ఫెస్ట్ని అరేంజ్ చేశారు. దానికి మనల్ని ఇన్వైట్ చేసి ఉండే కాజ్ నాకు మస్తు నచ్చింది. అంటే ఇండిపెండెంట్ ఉమెన్ ఎవరి మీద ఆధారపడకుండా పనిచేస్తున్నారు అనేది నాకు బాగా నచ్చింది. ప్లీజ్ ఎవరైతే ఏమైనా మీరు డొనేట్ చేయాలి, వీళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే ఎలా ఇలా వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది, అట్లే వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది, అలా పోయి ఒకసారి కన్సల్ట్ గారి ఎంతోమందిని కడుపు నింపే కాన్సెప్ట్ ఇది నాకు మస్తు నచ్చింది. లోపలికి పోయి మిగతా అన్ని కూడా కనుక్కుందాం. వచ్చేసేరి దేవి నమస్తే. అసలు ఈ లుక్మా కిచెన్ క్యా కప్ స్టార్ట్ అయితే ఈ ఆర్గనైజేషన్ క్యా ఎక్ బార్ బతాయి. तो लुक्मा का जो कॉन्सेप्ट है, एक सर्वे किया था हम लोग ने वट्टेपल्ली सिटी एरिया में, जहाँ पर ये मालूम हुआ था कि कई सारी औरतें हैं जो हैं वो दूसरों के पास जाकर ना बर्तन धोने का काम या फिर क्लीनिंग का काम ये कर रही थी. उस टाइम पर जो सर्वे किया उसके बाद हम लोग सोचे कि कुछ ऐसा एक स्पेस बनाएंगे जहाँ पर औरतें आकर कुछ सीखें एंड देन एक ऐसा जॉब. शादीशुदा वाले नहीं तो वीडियो नहीं. हम लोग का जो था वो ये था कि हम लोग सिंगल वुमेन को सपोर्ट करेंगे, तो जिसमें विडोज, डेजर्टेड, अबेंडेंस वुमेन जो थे वो लोग के लिए हम लोग ने ये सर्वे किया था. तो उसके बाद लगा कि एक ऐसी एक डिसेंट जॉब होनी चाहिए जहाँ पर वो लोग ना డైలీ అగర్ జో జహా వహా జాకర్ జో కమా రహే థే వో లోగ్ 2500-3000 కమా రహే థే. అంటే ఇక్కడ ఆడవాళ్ళు అంటే విడో ఉమెన్ గానీ సింగిల్ ఉమెన్ గానీ వీళ్ళు హస్బెండ్ వదిలేసిన వాళ్ళు గానీ ఇట్లాంటి ఎవరైతే సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరి మీద ఒక సర్వే చేసిన మీరు ఏం చేస్తారు ఏంది అని అంటే అంట్లో దొమ్ముకుంటుండి, ఒక రెంట్లో పని చేసుకుంటూ ఇట్లాంటి ఉన్న వాళ్ళ కోసం లేదు, వీళ్ళకంటూ ఒక డీసెంట్ జాబ్ పెట్టాలి, వీళ్ళకు బతకడానికి ఇంకొంచెం అంటే అక్కడ చేస్తే 1500-3000 ఇట్లే వస్తుండే, లేదు వీళ్ళకంటూ ప్రాపర్ ఒక జాబ్ ఉండాలి, అది వాళ్ళకు ఫ్యూచర్లో ఇంకేదైనా చేసినా కూడా యూజ్ అవ్వాలి అన్నది వాళ్ళతో పనులు చేస్తే నెల నెల వాళ్ళకి శాలరీ ఇస్తారు. మీ ఇంట్లో ఎవరిదైనా బర్త్డే ఉంది, ఆ బర్త్డేకి మీ పిల్లలకు నా పిల్లల బర్త్డే ఉంది నేను మీకు 10,000 ఇస్తాను, మీరు ఎవరికైనా ఆర్ఫనేజ్కి పెట్టండి అని అంటారు. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులు వీళ్ళకి శాలరీ ఇవ్వడం కానీ వీళ్ళు ఇది ఏదైతే తెస్తారో దాని మీదనే వీళ్ళు సరుకులు తెస్తారు, దాంతోనే వండుతారు, సర్వ్ చేస్తారు, ఇంకా అందులో మిగిలిన ఏదైతే డబ్బు ఉంటుందో అది వీళ్లకు శాలరీస్ ఇస్తారు. అది ఒక 80 మంది ఉన్నారు. వీళ్ళు ఈ ఒక్క దాంట్లో లుక్మా కిచెన్లోనే కాదు జూట్ బ్యాగ్స్ తయారు చేస్తారు. మనం ఏమైతే గోన సంచులు ఉన్నాయి, ఈ సంచులు ఏవైతే ఉంటాయో క్యారీ బ్యాగ్స్ అవి తయారు చేస్తుంటారు, పచ్చళ్ళు తయారు చేస్తుంటారు, మసాలాలు తయారు చేస్తుంటారు. ఇది ఏ అప్పు కన్సల్ట్ కైసా కన్నా ప్రాసెస్ కైసా రైతా. సో హమ్ లోగ్ బేసికలీ ఆర్డర్స్ వాట్సాప్ పర్ లేతే హై, హమారా నంబర్ హై. సీ మనమన్న చేయొచ్చు, ఇట్లా నాకుంది మీరు చేసివ్వండి నాకంటే వీళ్ళంతా ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి ఇస్తే మనం వెళ్ళి డొనేట్ చేసుకోవచ్చు. లేదు మనకంత టైం లేదు, ఇప్పుడు యుఎస్లో ఉంటారు వాళ్ళు, ఇక్కడ చేయాలనుకుంటారు, వీళ్ళకి ఇట్లా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళు కుక్ చేసి ఇక్కడ ఉన్న జనాలకి సర్వ్ చేయడానికి. నాకు బాగా నచ్చింది ఏంటంటే విమెన్ సపోర్ట్ చేయడం, ఇంకా ఇక్కడ రిలీజియస్గా ఓన్ నైజ్ వెళ్తాను నేను, హిందూ బీ రైతే ముస్లిం బీ కర్ సక్తే క్రిస్టియన్, ఇక్కడ ఏంటంటే ఓన్లీ ముస్లిమ్స్కే ఇవ్వాలి క్రిస్టియన్.
క్రిస్టియన్ క్రిస్టియన్కి వేయాలి, హిందూ హిందూకి, ఇలాంటి రీజనల్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తుడిపేసేసి ఎవరికైనా సరే ఆకలి ఎవరికైనా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి, వాళ్ళందరికీ రియాక్ట్ అవ్వడం లుక్మా కిచెన్ పాలసీ. సో లుక్మా కిచెన్స్ అనేది ఒక వెబ్సైట్ ఉంది, కాదు అనుకుంటే వీళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్కి మీరు ఫోన్ చేసి చూడంటే ఒక రోజు ముందు 24 అవర్స్ పైలే బోల్నాయి 24 అవర్స్ ముందు చెప్తే అప్పుడు వాళ్ళు దాన్ని కుక్ చేసి ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి సర్వే చేస్తారు. సో మంచి ఇనిషియేటివ్, నాకు మస్తు నచ్చింది, అందుకే ఇంత దూరం వచ్చి వీడియో చేయాలనేది అనిపించింది. 150 రూపాయలు ఏమేమి ఉంటాయనేది నేను వీడియోలో తినుకుంటూ అవి చెప్దాము. థ్యాంక్ యూ దీది, ఐసీ కంటిన్యూ కన్నాయి, అప్ ఫ్యామిలీ ఎక్స్టెండ్ ఉన్నా చెయ్యి. థ్యాంక్ యూ దీది, థ్యాంక్ యూ వెరీ మచ్. చలో మన లుక్మా కిచెన్స్కి వచ్చినాము, ఎవరితో వచ్చినాము అంటే చిచ్చాలతో వచ్చినాము. రాజన్న, రాజు కన్నబోయిన మస్తుమంది తెలుసు. తర్వాత కబీర్ వ్లాగ్స్ అంటే హైదరాబాద్లో ఏ హీరో ఏడేడు ఉన్నాడు అని వెళ్ళాలంటే అన్న ఛానల్ చూడాలి. లోకల్ కంటెంటే కాదు, ఇంటర్నేషనల్ కంటెంట్, అది మన స్లాంగ్లో చూడాలంటే రాజన్న ఛానల్ చూడాలి. ఇవాళ ముగ్గురు అనుకోకుండా కలిసి మస్తు ఆనందాన్ని ఇస్తాయి. అనుకుని కలిస్తే ఇంత ఉండదు, అనుకుని కలిస్తే కలవం ఫస్ట్. అవును, కలదాం అనుకుంటాం, ఏదో పని, ఏదో పని వస్తుంది, అవ్వదు అనుకోకుండా ఇట్లా వీళ్ళు మనం అరేంజ్ చేసి కలిసింది ఫస్ట్ టైం అయినా కూడా ఎప్పటి నుంచో పరిచయం ఉంది అన్నట్టు ఆ మాటలు కానీ అది తీసుకొని చాలాసేపు నుంచి మాట్లాడుకున్నట్లు ఫస్ట్ టైం వెళ్ళి ఫస్ట్ మాట ఇట్లా షేక్ నుంచి మాట్లాడిన మాట కూడా ఫస్ట్ టైం వెళ్ళిన దానికి లేదు. అది నేను వస్తున్నాను అన్నట్టుంది. నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ నేను హైదరాబాద్ లో ఫుడ్ బ్లాగ్స్ చేయడానికంటే ఒకసారి సెర్చ్ చేసిన ఫుడ్ ఇన్ హైదరాబాద్ అని టాప్ ఛానల్స్ చాలా వచ్చినాయి. దాంట్లో చూస్తుంటే ఏదో మట్కా పిజ్జా అని, మిల్లెట్స్ అని కొత్త ఫేజ్ కనిపించింది. క్లిక్ చేయగానే నమస్తే మంచిగా ఉన్నారు అన్నాడు. ఓకే, మనోడే అని అర్థమైపోయింది. సో ఆ రోజు ఇందాక చూపెట్టాను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా, మళ్ళీ ఛానల్ మర్చిపోతానేమో అని. అక్టోబర్ 1st రోజు అన్న స్క్రీన్ షాట్ తీసి 2021 నుంచి రెగ్యులర్ గా చూస్తా అని చెప్పాను. బట్ చూస్తా, ముందు వస్తే కళ్ళ ముందు కొంత మాత్రం డెఫినెట్ గా చూస్తా. చాలా నచ్చుండే అనుకున్నా ఎప్పుడన్నా కలుద్దామని, బట్ ఇట్లా ఫైనల్ ఇయర్ ఇట్లా కలిసినాం. అసలు అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్ ఇది. ఇంకా నాకు నచ్చింది ఏంటంటే ఆడవాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళిద్దరు కూడా అదే మెంటాలిటీ, అందుకే కలిసినాము, అందుకే అంత తొందరగా కనెక్ట్ అయినాము. సో అందుకనే ఇంకొచ్చి వీడియో ఇస్తున్నది. అది ఇప్పుడు రంజాన్ సీజన్ నడుస్తుంది కాబట్టి రంజాన్ సీజన్లో వీళ్ళు ఇఫ్తార్ మీల్ బాక్స్ అని ఒకటి ఇస్తున్నారు. ఇందులో ఏమేమి ఉంటాయంటే 2 బనానాలు ఉంటాయి, ఖర్జూర పండు ఉంటుంది, 2 సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, 2 సమోసాలు ఉంటాయి, శనియా మసాలా ఉంటుంది, దైవడ ఊడు ఉంటుంది, అంటే 2 వడలు అదే మన పెరుగులేసిన వడలు అవి 2 ఇస్తారు. ఇది 150 రూపాయలు బాక్స్ అంటే ఒక హిందూ ఫ్రెండ్ ముస్లింకి, ముస్లిం ఫ్రెండ్కి పంపొచ్చు, ముస్లిం ఫ్రెండ్ హిందూ ఫ్రెండ్కి పంపొచ్చు. లేదు మీకు ఇంకా కాదు అనుకుంటే ఎవరికైనా ఆర్గనైజర్స్కి ఎవరన్నా అంటే నువ్వు పంపుతావునా? నాకు ప్రతిసారి పంపుతాడు, ప్రతిసారి కడుపు నిండా తింటావు. మరి మామూలుగా ఉండదు, ఇక్కడికి రాగానే మనోలు కలిసిరు. నాకు ఇంకా క్వశ్చన్ అనిపించింది, మసు లేట్ అయింది, ఒకరి గురించి గట్టి ఆకలి. చలో ఫస్ట్ అన్న అలా నువ్వు చెప్పాలి, అసలు ఏమేమి తినాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి నువ్వు చెప్పాలి. అదే అదే చెప్పాలి ఎట్లా అంటే, ఫస్ట్ అయితే మనం డేట్స్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ డేట్స్ తో స్టార్ట్ చేయాలి, ఆర్ వాటర్. ఒకవేళ మనకి డేట్స్ లేదన్నా ఓకే, అప్పుడు వాటర్ తో చేయొచ్చు, అదర్వైజ్ డేట్స్ తోనే. ఓకే, స్టార్ట్ చేయాలి ఖర్జూర పళ్ళు స్టార్ట్. అరే సారీ, చలో మన లుక్మా కిచెన్స్ లా ఆల్రెడీ కక్కుర్తో ఒకటి తినేసిన లుక్మా కిచెన్స్ లా ఇఫ్తార్ మీల్ బాక్స్ డేట్ ఫస్ట్ బైట్ మీతో పాటు మన చిచ్చాలతో పాటు నేను. అంటే ఆ మాట చెప్పలే, ఆకలి అంతా తన్నేస్తుంది. అంటే డేట్స్ ఎందుకు తింటారు ఫస్ట్ తెలుసా? తెలుసు, రంజాన్ వచ్చినప్పుడు రంజాన్ వచ్చినప్పుడు తింటారు. అలా నాలెడ్జ్ అది, ఎందుకంటే పొద్దుగుకులు ఉపవాసం ఉంటారు కదా, వెంబటే తినగానే ఎనర్జీ బూస్ట్ అవుతుంది, తొందరగా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అందుకు మనం ఎందుకు అంటే రంజాన్ సీజన్ వస్తే ఉంటాయి మనం అనుకో. డేట్స్ కూడా మంచి క్వాలిటీ. ఇవి మా ఇంటి దగ్గర అఫీస్పేటలో ఉన్న అఫీస్పేటలో ఉంది, నేను చిన్నప్పుడు అంతా ఆడ ఒక బజ్జీల పండుంది, చాలా ఓల్డ్ బజ్జీ, వీడియో చేద్దాం అంటే మనోడు చేయనిస్తలేడు కానీ ఆడ ఆడ దయ కూడా పెడుతుండే. రంజాన్ రాగానే స్టీల్ గిన్నెలలో ఇట్లాంటి గిన్నెలు ఉండేది, ఆ గిన్నెలలో అది పెడితే ఇది ఏందిరా బాబు ఎత్తలోపోయేది, ఊరు నుంచి వచ్చినా కాదు ఏంద్రైది అని అంటే పెరుగుతూ పెరుగుతూ వస్తే దయ కూడా అని అప్పుడు తెలిసింది. తినాలని మస్తు అనిపిస్తుండే, పైసలు ఉండకపోతుండే అప్పట్లో. ఫస్ట్ ఏంది ఇడ్లీ, దోశ రిచ్ అంటే ఆల్రా రిచ్ ఉంటుంది, అవి కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదా. అంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో, నార్త్ ఇండియన్ స్వీట్ హౌస్ అందులో దొరుకుతాయి, కానీ
రంజాన్ టైం వచ్చినప్పుడు మాత్రమే ఇవి దొరుకుతాయి. అది రంజాన్ టైం అంటే ఎందుకో నాకు మస్తు ఇష్టం ఆ ఫుడ్. అది అంటే ముస్లిం దోశలు ఉంటాయి. పోయినా ఉన్నాయి ఇప్పుడు కబీరైన వాళ్ళింటికి అంటే ఇప్పటి వరకు పోలేదు అని అర్థం. అబ్బాయి ఎంత స్వీట్గా దొంగతనాన్ని తస్కరించడం ఎంత బాగా చెప్తున్నా అంత బాగా చెప్తున్నా. అవును యాక్చువల్ మేము ఏమనుకున్నాం బెస్ట్ హలీమ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అని ఒక సిరీస్ చేద్దాం అనుకున్నాం బట్ అవలే. మాకు కోవిడ్ కాదు మనకు కోవిడ్. తర్వాత యాపిల్స్ కూడా ఉన్నాయి. ఇది వెజ్ ఇది హరిబర్ కానీ మండి కానీ ఇదంతా తెలుగు కాదు కాదు అన్న ఇంటర్నేషనల్ కాబట్టి ఇంటర్నేషనల్ కొంచెం తెలుసు. ఇంటర్నేషనల్ కబాబ్ రాబరా కబాబ్ కబాబ్ అండ్ ఇది చికెన్ కబాబ్ దీని పేరు షామి కబాబ్. ఇది ఇన్నదే చూసిందే బట్ ఇది ఫస్ట్ టైం ఇది చేద్దాం. అన్న నువ్వు నాన్ వెజ్ ఎందుకు తిన్నావు నాకు డౌట్. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వలేదు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే నాతో చాలామంది రిలేట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మన ఎస్పెషల్లీ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎట్లా సండే కాగానే చికెన్ వండుతారు. అవునవును. ఆ రోజు ఏంటంటే నా కోసం రెండు గుడ్డు వేస్తారు మా ఇంట్లో. అయితే గుడ్డు కూర వండుతారు నాకు మా ఇంట్లో చికెన్ తింటారు. ఎందుకు అలవాటు కాలేదు ఏమో నాకు చిన్నప్పటి నుంచి తినబుద్ధి కాలేదు. నాకు ఫస్ట్ ఏంటంటే ఏమో తెలియదు కానీ అట్లా అలవాటు అలవాటు అయిపోయింది. మధ్యలో తిందామని కూడా ట్రై చేయలే బట్ కొన్నిసార్లు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు చచ్చిపోవడం కన్నా తినడం అప్పుడు తింటాం కానీ మా అమ్మ చాలాసార్లు తిట్టింది. ఎందుకంటే జర మా ఇళ్ళలో దావతులు అయితే పొట్టెళ్ళు గిట్టెళ్ళు తిరుగుతాయి తినడం మనోడు అట్లా రియాక్షన్ ఇస్తారు. లేదు అంటే చారు పచ్చి పులుసు మార్కెట్ అంటారు అదే అమ్మాయి. చికెన్ కొంచెం గ్రేవీతో స్టార్ట్ చేసిన ఇంకా ఫుడ్ బ్లాగ్ చేస్తున్నప్పటి నుంచి వెళ్ళి తిన్న తినకపోయినా కొంచెం అట్లా బాగుంది కానీ అలవాటు చేసుకోవాలి. కానీ బేసిక్గా తెలంగాణలో ఇంకా మన ఊర్ల సైడ్ దావతులు అంటే నాన్ వెజ్ వెజ్ వాడు ఎవరన్నా వస్తే కింది మీదకి చూస్తారు వాడిని. అవును దొరక నిజంగా ఇందాక అన్నమాట మార్కెట్ ఒక నిమ్మకాయ అదే గతి అదే ఉంటుంది. ఇది చికెన్ షామి ఇది చికెన్ షామి షామి మస్తు ఉంది. అలీం ఇంకా నువ్వు నాన్ వెజ్ తినవాటి లివర్లా ఉంది కొంచెం అంటే మనం వెజ్ నుంచి నాన్ వెజ్ పోయి బాగుంది కానీ వెజ్ నుంచి నాన్ వెజ్ తొందర అటెంప్ట్ అయినా మనం అది ఒకటే ఉంది అరే సమోసా ఉంది సమోసా ఓకే అంటే వెజ్ వాళ్ళు ఎక్కువ ఏడు ఉంటారు అన్న కొంతమంది. ఈ సైజు సమోసాలు రెండు ఉంటాయి. ఫస్ట్ బయట పెట్టుకోగానే ఇది ఉందా మస్తు సన్నగా ఉండి రెగ్యులర్ సమోసా టేస్ట్ అయితే రాలేను. నువ్వు ఒకసారి తిన్నాక నువ్వే చెప్పాలి ఎట్లున్నా. ఇప్పుడే గుడ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఏంటంటే నా ఓలా ఇవాళ డెలివరీ అవుతుంది. ఎప్పుడో సంవత్సరం కింద ఆర్డర్ చేసినా ఇవాళ వస్తుందంట. ఈరోజు మనల్ని కలిసిన వేళ విశేషం ఏమన్నారు ఓలా వచ్చింది అంటే అన్నట్లు చెప్పుకోవాలి. నెక్స్ట్ అన్న రాదని నువ్వు ఇంటర్నేషనల్ ఉన్న ఫుడ్ ఎట్లా ఇబ్బందులు పడతావు. మెయిన్ ప్రాబ్లం అదే. ఇప్పుడు ఏది పడితే అది తినడానికి ప్రాబ్లం ఉండదు. అక్కడ ఎద్దుకూర తింటాడు గురం కూర ఏదైనా తింటాడు అందుకని చాలామంది ట్రావెలర్స్ తింటారు తప్పలేదు దాంట్లో. నాతో ఏంటంటే నాతో బాధ అదే. నేను మటన్ తినలేను ఇంకా వేరే వేరేటి తినలేను. మ్యాక్సిమం వెజ్ ఎక్కడ దొరుకుతుంది అని ఎత్తుక్కొని ఇంకొన్ని రోజులు అయితే మేము అన్నం వండుకొని పచ్చడి అవి కూడా తిన్నాము. ఫుడ్ చాలా కష్టం ఇంటర్నేషనల్. నాకు రెండు మూడు రోజులు ఇంటి నుంచి పోయాడు కన్నా కారం పులుపు ఈ ఉప్పు కరెక్ట్ తగలకపోతే అమ్మ ఏమైతుంది నా జీవితం అన్నట్టు అయిపోతుంది. గ్రేట్ ఆడికి పోయి సఫర్ అవుతుంది దానికి ఆ వెదర్ కండిషన్స్ కదా అంతా కూడా. నెక్స్ట్ దహి వడ నెక్స్ట్ పెరుగులో నానబెట్టిన వడ పెరుగు వడ ముట్టుకొని ఇస్తలేదు అది విరిగిపోయి కింద వాడు అది పెరుగు వడ ఇన్ఫాక్ట్ నాకేంటంటే రంజాన్ మిల్లా ఈ ఫ్రూట్స్ ఇవి ఉంటాయని తెలుసు దహివాడ ఇవన్నీ ఉంటాయని తెలుసు. దహివాడ పక్కన రంజాన్ సీజన్లో ఇంకా ఒక షర్బతూరు ఇచ్చారు. ఈరోజు ఏంటంటే యాక్చువల్లీ ఇన్వైట్ చేసి ఉండే అంటే ఇది ఒకటి మాది ఇట్లా ఆర్గనైజేషన్ ఉంది చూపిస్తే మాకు హెల్ప్ అవుతుంది అని నలుగురికి ఉపయోగపడుతుంది నలుగురికి తెలుస్తుంది తెలుస్తుంది
మన ఫినాన్షియల్ గా హెల్ప్ చేయలేకపోవచ్చు కానీ మా చేతులు ఉన్నది ఏంటంటే వీడియో చేసి 10 మంది అంటే మీలాంటి వాళ్ళు ముందు పెట్టడమే అది ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే హెల్ప్ చేయడం వల్ల ఒకటి ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నిండుతుంది, ఇంకోటి వీళ్ళ పిల్లలకు వీళ్ళ స్కూల్ ఫీజులు కానీ వీళ్ళ ఇల్లు రెంట్ కట్టుకోవడానికి కానీ ఇందులో వర్క్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. చాలా మంది అన్నదానం ఇవన్నీ చేద్దాం అనుకుంటారు, ఏంటంటే అవన్నీ కొనుక్క రావాలి, వండిపియాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి, డబ్బులు ఉంటాయి, టైం ఉండదు, టైం ఎట్లా చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళ కోసం డెఫినెట్ ఉపయోగపడుతుంది. అట్లాంటి వాళ్ళ కోసం లుక్మా కిచెన్స్ అనేది ఇంకా ఈ సీజన్లో ఫస్ట్ హలీమ్ ఈ సీజన్లో ఫస్ట్ హలీమ్ మీతో పాటు మనోళ్ళతో పాటు ఫస్ట్ బైట్. హలో, అన్ని తిన్నాక నాకు ఏమనిపిస్తుంది చెప్పాలా, హోమ్ ఫుడ్ తింటున్న ఫీలింగ్ వచ్చింది. అదే అంటే వండేవాళ్ళు కూడా మన అమ్మలు మన అంతే వాళ్ళే కాబట్టి హలీము పుల్ల పుల్ల ఉండే మీకు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ పంట కింద పడ్డప్పుడు ఉంది, నోట్ల నీళ్ళు వస్తున్నాయి, ఇంకా నోటి మనకు నోట్ల నీళ్ళు వస్తాయి గట్టిగా. మీకు ఇలా చోరువ కూర్చుంటే బాగుంటుంది, చోరువ ఆ నెయ్యి అది వేస్తే అప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ అదనిపిస్తుంది. వేసిరు కానీ మనకు ఆ వాటర్ వేస్తారు కదా అన్న, ఓ గ్రేవీ ఉంటుంది బొంజో ఏదో అది వేసి అది వేస్తే అందులో ఈ ఉల్లిగడ్డ ఉరుకుతుంది ఫ్రైడ్ ఆనియన్, ఆ వేడి వేడి గరం గరం దాంట్లో అప్పుడు ఉంటుంది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. అన్న ఎట్లా స్టార్ట్ అయిందన్న నీ అసలు జర్నీ? నా జర్నీ అన్న యాక్చువల్లీ ఫ్రెంచైజ్ ఉంటాయి కదా మన దగ్గర, ఫ్రెంచైజ్ బిజినెస్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఫుడ్ యాప్స్, దాంట్లో నేను ఎన్రోల్ అయ్యి ఫస్ట్ అలాంటి వీడియోస్ చేద్దాం అనుకున్నాను. బేసిక్లీ డెలివరీ బాయ్స్కి కష్టాలు ఏమి ఉంటాయి, లేదంటే ఎలా డెలివరీస్ చేయాలి, ఆఫ్లైన్ బేసిక్లీ ఆఫ్లైన్ జాబ్స్ ఉంటాయి కదా మనకి, అది చాలామందికి హెల్ప్ అవుతుంది కదా, సో దాని గురించి నేను స్టార్ట్ చేయడం జరిగింది. బట్ మిగతా స్టోరీ ఏంటంటే అలా ఒకరిని డిమాండ్ చేయడంతో నేను ఒక హీరో హౌస్ హార్ట్ చేశాను. అట్లా అట్లా జర్నీ కంటిన్యూ అయింది. అంటే బేసిక్గా నీ కింద వచ్చిన కామెంట్లతోనే ఆన్ పబ్లిక్ డిమాండ్, ఆన్ పబ్లిక్ డిమాండ్, పబ్లిక్ ఫిగర్, పీపుల్ మేడ్ స్టార్, ప్రజల నుంచి వచ్చే వ్యక్తి అన్న. మైక్ కాలర్ మైక్ కొన్నాడప్పుడు, ఇది ఇది రోడ్ రోడ్ కొన్నప్పుడు నేను కూడా కొన్నాను, ఎప్పటికి కొంటనేమంటున్నా అన్న కొన్న 1 మంత్ 1.5 మంత్ కొనుక్కున్నా నాకు భలే అనిపిస్తుంది, నువ్వు కొనుక్కున్నప్పుడు నేను కొనుక్కున్నా అన్నట్టు ఫీల్ అయినా నేను. కష్టాలు అనేవి మామూలు ఉండవు. అంటే వ్లాగ్ చేసే వాళ్ళది ఎట్లుంటుంది అంటే మీకు ఈజీ అంటే ఇంట్లో అందంగా ఇట్లా కనిపిస్తుంది, కానీ ఒక వంట తినేటప్పుడు మనకు మస్తు అందంగా మస్తు రుచిగా కనిపిస్తుంది. ఆ కూరగాయలు కోసేటప్పుడు కడిగేటప్పుడు ఆ వేడికి ఎంత కష్టంగా ఉంటుందో అది ఎవరికి తెలియదు. ఆ కష్టం వండడం అనే కష్టం పడేది మేము, మీకు వంట డైట్ చూపించేది వీడియో, మీ ఇద్దరు కాంబో కూడా నాకు మస్తు ఇష్టం. ఆన్ కెమెరా ఎట్లా ఆఫ్ కెమెరా నేను చూస్తూనే ఉన్నా కదా నుంచి, నో ఫిల్టర్స్, పంచులు దబా 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 పడతానే ఉంటాయి. పంచులు కింగ్ అసలు అయినా కెమెరా మీద చూపెట్టారు, కానీ ఆఫ్లైన్ మాత్రం దీనికైనా పెద్ద కామెడీ ఎవరు లేరు. నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కలిసి ఉన్నాను ఒకసారి, ఒక 1 అవర్ మాట్లాడండి ఆయనతో, ఒక అన్న ద్వారా పోయింది కొంచెం మాట్లాడితే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నాకు బలం నచ్చింది. ఆ మాట ఏమన్నాడంటే ఏ జీవైనా కూడా ఈ భూమి మీద ఆకలితో మండుకుంటుందా, ఒక పిట్ట కానీ కుక్క కానీ పంది కానీ మనిషి కానీ ఎవడన్నా ఆకలితో ఉంటాడు, దేవుడు ఆ టైంకి ఎవరితో ఒకరితో పంపిస్తాడు అని చెప్పేసి అన్నాడు. అది నిజం, ఒకసారి నేను ఆలోచించాను నిజమని, ఎందుకంటే నాకు చాలాసార్లు మనం తినని సిచ్యువేషన్ ఉంటాయి ఆ టైంలో కూడా మనం కడుపు నింపడానికి ఏ విధంగానైనా వస్తాయి. ట్రూ, అది నాకు అనిపించింది. ఇది వీళ్ళ ధర లుక్మా కిచెన్స్ కూడా అట్లాంటిది, ఎక్కడో మద్రాసులో ఆకలితో ఉన్న పిల్లలకి వీళ్ళు పెట్టాల్సిన ఇంటర్లింక్ ఏంటి, అది ఎవరి ద్వారా పెడుతున్నారు, ఎవరో ఒక మనిషి ఎక్కడో యూస్లో ఏమో ఉంటారు, లేకపోతే ఈయన మనమే ఉన్నాడు, నేనే ఉన్నా, అన్ననే ఉన్నాడు అని ఉన్నాడు, ఇచ్చినాం అంటే 60 ఆకలి ఉంది. అసలు దేవుడు అనేది ఎట్లా నేర్పించింది, అదే ఏ ధర్మం చెప్పిందైనా, ఏ హోలీ బుక్ చెప్పిందైనా కూడా అదే మనిషిని మనిషిలా చూడాలి, అవతలని నొప్పికి చెల్లించిన వాడే మనిషి. అంటే కొంచెం లైక్ మైండ్స్ అన్నా మన, అందుకే కలిసి అంటే ఒకలా సి అంటే నేను చాలా మందితో మనం కలుస్తూ ఉంటాం కదా, కనెక్ట్ కాకపో అంటే కనెక్ట్ కాకపోతే హాయ్ కానీ అక్కడనే అయిపోతుంది, అయిపోతుంది హాయ్ అంటాం, అయిపోయింది నీ పని నా పని ఏమో పర్ అంటే మైండ్ సెట్ సింక్ అయితే ఫర్దర్గా ఇప్పుడు కబీర్ అట్నే కలుసుకున్నాం. అంటే నేను ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అనుకున్నాను, నార్మల్ అదే అనుకుంటున్నాను, అంటే ఆ సింక్ ఉంటుంది అట్లా మాకు యూట్యూబ్ కలిపిన మిత్రులు అందరం. ఇప్పుడు చాలా మంది నేను కలుస్తుంటారు బిగ్ బాస్ వాళ్ళని కానీ, చాలా మంది ఓకే కొంతమంది టచ్లో కూడా ఉంటారు అనుకోండి, నేను ఇప్పుడు వాళ్ళని ఫ్రెండ్స్ కానీ నాకు తెలుసు కూడా తప్పు
సో రాజుది ఏంటంటే ఐ ఫెల్ట్ ఆర్గానిక్ కనెక్ట్ యాజ్ ఎ యూట్యూబర్ గా కాదు మనిషిలాగా జస్ట్ యూట్యూబర్ కదా కలిసిన హై బ్రో అన్న మా వ్యూవర్స్ కి ఏమన్నా చెప్పు ఎస్పెషలీ ఫైవ్ మంకీ ఫుడ్ ఛానల్ వ్యూవర్స్కి చెప్పేందంటే నేను శివ వీడియోస్ ఎప్పటించో చూస్తున్నా బట్ ఎప్పుడు కలవాలని అనుకోలేదు అనుకోకుండా కలిసినాము నిజంగా అంటే వీడియోస్ చూస్తుంటే నేను చాలా కనెక్ట్ అయినా ఇన్ఫాక్ట్ రెండు మూడు వీడియోలు మనోని చూసే నేను ఆ ప్లేసెస్కి వెళ్ళిన ఆ ఫుడ్ బ్లాగ్స్ చేసినాము అంటే అందరిలాగా పాపులర్ రెస్టారెంట్కి వెళ్ళాలి అది చేస్తేనే వ్యూస్ వస్తాయి అని అట్లా కాకుండా చిన్న చిన్న ఫుడ్ చిన్న చిన్న స్టాల్స్ చిన్న చిన్న వెండర్స్ దగ్గరికి వెళ్తాడు స్పెషల్గా నాకు అది నచ్చుతుంది ఎందుకంటే మన వీడియో నుంచి ఒక 5-10 మంది వెళ్ళినా వాళ్ళకు వాళ్ళ ఇల్లు గడుస్తుంది సో ఇందాక మనం మాట్లాడు ఆఫ్ కెమెరా చాలా మాట్లాడుకున్నాము మంచి ఇన్షియట్ తీసుకొని అంటే ఏమంటారు ఆలోచన విధానం బాగుంది సో డెఫినెట్గా మనకి సపోర్ట్ చేయండి ఇట్లనే ఆల్రెడీ ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది బండి ఇంకా పైకి వెళ్ళాలి డెఫినెట్గా ఒక టాప్ ఫుడ్ బ్లాగర్ తెలుగులా సో ఫస్ట్ చూడగానే నేను కొంచెం షాక్ అయ్యానమాట బ్రదర్ని ఎందుకంటే శివ బ్రదర్ని నేను 4AM బిర్యానీ నుంచి ఫాలో అవుతున్నాను బ్రో మిమ్మల్ని అండ్ చేసే విధానం కాదు చాలా నచ్చుతుంది మీరు మాట్లాడేది అన్నీ బట్ నాకు ఏంటంటే రాజు చెప్పినట్టు కమర్షియల్ రెస్టారెంట్స్కి కాకుండా చిన్న చిన్న బిజినెస్కి అయితే మీరు హెల్ప్ చేస్తున్నారు చూడండి ఎందుకంటే ఫుడ్ అనేది ఓన్లీ పెద్ద రెస్టారెంట్లో బాగుంటుంది అనుకుంటాం మనం చాలా ఉంది చాలా ఉంది సో అది మనకి మీ ఛానల్ ద్వారా తెలుస్తుంది అనమాట సో దాట్స్ ద రీజన్ ఐ స్పెషలీ లైక్ యూ బట్ మీ పర్సనాలిటీ కూడా అంతే ఇష్టం అనుకోండి సో సో హ్యాపీ మీటింగ్ యూ బ్రదర్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు 5 Monkeys ఫుడ్ అంతే థ్యాంక్ యూ అన్న వీళ్ళిద్దరిని మస్తు ఫన్ అనిపించింది అలాగే కదా వచ్చే ముందు ఇన్వైట్ అంటే ఫుడ్ ఇన్వైట్ అంటే బోరింగ్ ఉంటుంది ఫుడ్ పెడతారు బట్ ఇలా ఏదో మనం పిక్నిక్ పెట్టడం దోశలు తిని అంతే ఉంది అలా థ్యాంక్ యూ అన్న ఇద్దరికి థ్యాంక్ యూ లవ్ యూ లుక్మా కిచెన్స్ మీకు అర్థమైపోయింది కాన్సెప్ట్ ఇది ఇఫ్తార్ మీల్ మీరు ఈ రంజాన్ టైంలో మీ ముస్లిం ఫ్రెండ్కి వేయాలనుకున్నా ముస్లిం ఫ్రెండ్ హిందూ ఫ్రెండ్కి వేయాలనుకున్నా సో ఇట్లా రిలీజన్ గురించి చెప్తున్నట్టు ఏమనుకోకండి కాకపోతే ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఈ పండుగ ఇప్పుడు అది నడుస్తుంది కాబట్టి అట్లా చెప్తున్నా బేసికల్ మా మైండ్లలో అయితే అట్లాంటివి లేవు అట్లా ఎవరైనా ఇవ్వాలనుకున్నా లేదంటే ఆర్ఫనేజ్కి డొనేట్ చేయాలనుకున్నా మీరు వీళ్ళకి ఒక 24 hours ముందు ఫోన్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ లేకపోతే వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో పెడతా ఆ వెబ్సైట్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ అక్కడ కూడా నిన్నతో వాళ్ళ పిల్లల అక్కడ నిన్నతో వాళ్ళ స్కూల్స్కి కానీ వాళ్ళ ఇంటి రెంట్లకు కానీ యూజ్ అయితే ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకోవాలని నమ్ముతున్నా మీ అందరికీ అంత మంచి మనసు ఉందని నాకు తెలుసు ఎందుకంటే పక్కన ప్రాబ్లం చూసి చెల్లించినోడే మనిషి సో ఒకసారి మేము చేయగలిగింది ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేకపోయినా ఇట్లాంటి వీడియో ఒకటి చేసి హెల్ప్ చేయగలం మీ దగ్గరికి తీసుకురాగలం ఇట్లా ఒక కాజ్ ఉందని సో తర్వాత మీరు ఏం చేయాలనేది మీ చేతిలో ఉంటుంది సో అది మనోళ్ళు ఎవరన్నా రాజన్న ఛానల్ చూడకపోతే ఆల్రెడీ మస్ట్ మంది తెలిసి ఉంటుంది చూడకపోతే కనుక అన్న ఛానల్ చూడురి నన్ను అద్దంలో ఇట్లా చూసినట్టే ఉంటుంది అన్న ఇంటర్నేషనల్ మనం ఇక్కడ లోకల్ చేసి అన్న ఇంటర్నేషనల్ పోయి చేస్తాం మన యాసం చూపిస్తుంటాడు ఆడ అన్నని సబ్స్క్రైబ్ అయ్యి రాజు కన్నబోయిన అని ఉంటుంది అట్లే కబీర్ అన్న కబీర్ బ్లాగ్స్ కబీర్ లైఫ్ స్టైల్ అని ఉన్నాయి రెండు ఛానళ్ళు అన్న ఈ హౌస్ హంట్లు కానీ బిగ్ బాస్ నుంచి ఎవరన్నా వచ్చినా అట్లాంటివి వాళ్ళ ఎంట్రీ కానీ చూపిస్తుంటాడు ఇంకా హీరో ఇల్లులు ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు అన్న అట్లే లైఫ్ స్టైల్ ఇంకా లోకల్లో ఫుడ్ బ్లాగ్స్ కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు అవి కూడా చూడరు ఇద్దరు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చూపిస్తూనే ఉంటాం మీ నోట్లో ఊరిళ్ళు ఊరిపిస్తూనే ఉంటాం ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు లవ్ యూ చిచాస్ థ్యాంక్ యూ అన్నలా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్